సో కాబట్టి ఒక వస్తున్నారు, మనం అంతా రెడీగా ఉన్నాము. ఈ ప్రోగ్రామ్ కూడా 30 జరిగింది. సో ఆ ట్రైనింగ్ ఇచ్చిన మీ సీనియర్స్ పెద్ద ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈరోజు అగ్రిటెక్ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి శారద జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. క్రమం తప్పకుండా గత ఏడాది కూడా వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మరలా ఈరోజు తిరిగి ఈ కార్యక్రమాన్ని 3 నుంచి 5 వరకు నిర్వహిస్తున్నాం. ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 3 తేదీన దీన్ని ప్రత్యేకంగా భారతదేశ వ్యవసాయ దినోత్సవం కింద ఈరోజు మనం ప్రకటించుకున్నాం. ఈరోజు అగ్రికల్చర్ ఎడ్యుకేషనల్ డే ఆఫ్ ఇండియా అని చెప్పి ఈరోజు దాన్ని ప్రారంభించడం, అదేవిధంగా వరల్డ్ సాయిల్ డే అయినటువంటి 5 తేదీ నాటికి దీన్ని ముగించడం అనేటువంటిది ఆనవాయితీగా కార్యక్రమాలు నిర్వహించడం, అది వ్యవసాయ విశ్వవిద్యాలయం మాదిరిలో నడిపిస్తున్నారు. ఈరోజు ప్రధానంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావచ్చు, నాలెడ్జీ ట్రాన్స్ఫర్ కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు కావచ్చు, రైతులకు సంబంధించి ఈరోజు చోటు చేసుకున్నటువంటి సాంకేతిక పరిణామాలు, కొత్తగా వస్తున్నటువంటి మార్పులు, వాటి వల్ల వచ్చేటువంటి లబ్ధి, ఇవన్నీ కూడా అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. ఎంతోమంది రైతులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని దీని ద్వారా ఈరోజు అనేక రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారం, అదేవిధంగా కొత్త టెక్నాలజీస్ ప్రపంచవ్యాప్తంగా ఏ రోజు కా రోజు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, వాటికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈరోజు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పరిశోధనలు ఈరోజు సంతృప్తికరంగా ఉన్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేటువంటిది ఈరోజు ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేటువంటిది
ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో పోటీపడి టాప్ 10 స్థానంలోకి రావడం నిజంగా కూడా గర్వించాల్సినటువంటి విషయం. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో కేవలం పత్రికల్లో చూడడం కాకుండా భౌతికంగా వాటిని చూడాలి, వాటి యొక్క పనితనాన్ని పరిశీలించాలి, అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయనేటువంటి అవగాహన కలిగించాలి, రైతులు వాటి మీద ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో వాటి అన్నింటిని కూడా ఇక్కడ ప్రదర్శించడం. ప్రదర్శించిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి సూచనలు, సలహాలు, ఇంటరాక్షన్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ తీసుకుని ఆ థీమ్ మీద ఈరోజు కొత్తగా వస్తున్నటువంటి పెస్ట్ కావచ్చు, దాని కంట్రోల్కి సంబంధించినటువంటి మెథడ్స్ కావచ్చు, ఏ ఫర్టిలైజర్స్, బయో ఫర్టిలైజర్స్కి సంబంధించి వాటి నాటి ప్రతి ఒక్క దాని గురించి సంపూర్ణమైనటువంటి సమాచారం అందించి రైతుల అభ్యున్నతికి తోడ్పడాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, అనేక రకాలైనటువంటి ఈరోజు ఫెసిలిటీస్ని రైతులకు అందిస్తున్నాం. అటువంటి సందర్భంలో రైతులు సాంకేతిక పరిజ్ఞానంలో కూడా వెనకపడకూడదు, రైతులు మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలనేటువంటి దాంతో ఈరోజు టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సంబంధించి, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఈ అగ్రిటెక్ ఎగ్జిబిషన్ అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. దీన్ని నిర్వహించినటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తానికి, ఈరోజు దీనికి ఉన్నటువంటి బోర్డు మెంబర్స్ కావచ్చు, అందరూ అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి గారు ఎంపిక చేసి అన్ని వర్గాలకు సంబంధించి అన్ని రంగాల్లో అనుభవం అనేటువంటి వ్యక్తులను ఎంపిక చేసి ఈరోజు దీన్ని నడిపిస్తున్నారు. కాబట్టి వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేటువంటిది మేటి విశ్వవిద్యాలయంగా పేరు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఈ అగ్రిటెక్ ఏదైతే ఈరోజు ఏర్పాటు చేశారో ఇది రైతులకు మరింత ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా 3 రోజులు జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.